బజ్జపూడి కృష్ణయ్య నెల్లూరు బిట్వన్ కొత్తూరు నక్కా గోపాల నగర్ అరుంధతివాడ. మేము గత 5 సంవత్సరాల నుంచి సర్వే నంబర్ 2084లో పూరి గుర్తులు వేసుకొని జీవనోపాధం చేస్తున్నాము. ఆ క్రమంలోనే ఇది ప్రభుత్వ స్థలము అని చెప్పనేసి విఆర్ఓ గారు మా మీద కేసులు పెట్టారు. ఆ విఆర్ఓ గారు కేసులు పెట్టినప్పుడు ఇది మా ఎఫ్ఐఆర్ కాపీ అండి, ఫిఫ్త్ రౌండ్లో పెట్టారు మా మీద. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ప్రభుత్వ స్థలము అనే దానికోసం ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అండి ఇది. అదేవిధంగా ఈ ప్రభుత్వ స్థలముని కొంతమంది భూ కబ్జాదారులు, భూ బకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ తొత్తులైనటువంటి మన డిఎస్పి గారు, మన ఫిఫ్త్ రౌండ్ ఎస్ఐ గారు మా మీద లేనిపోని ఆరోపణలు చేసి మీరు అక్కడ కాపురాలు లేరు, మీరు ఇక్కడ లేరు, మీకేం సంబంధం, మీరు ఇప్పుడు వేస్తున్నారు గుడిసెలు చెప్పన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మా మీద కేసులు అయినాయలేదా? ఒకసారి మీ యొక్క ఫిఫ్త్ రౌండ్లోనే మా మీద కేసు అయింది లేదో, విఆర్ఓ గారు పెట్టలేదో ఒకసారి పరిశీలించుకోండి. కావాలంటే మీకు మా యొక్క ఎఫ్ఐఆర్ కాపీలు మీకు పెడతాం, వాట్సాప్లో పెడతాము, చూసుకోండి. లేదంటే మీకు తెచ్చిమన్న తెచ్చిస్తాం మేము. కానీ మా దళితుల మీద, మాదుగుల మీద ఒక డిఎస్పి ఉన్న స్థాయి అధికారిగా ఉండి మా మీద ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం, దళితుల మీద ఈ విధంగా ప్రచారం చేయడం మన డిఎస్పి గారు శ్రీనివాసరెడ్డి గారికి ఇది మంచిది కాదు. న్యాయ నిర్ధారణ ఉంటే మీరు ఖచ్చితంగా పబ్లిక్ కోర్టు పెట్టండి, పబ్లిక్ కోర్టులు పిలవండి. వాళ్ళదో మాదో ఎవరిదో, మమ్మల్ని వాళ్ళు కొట్టారో మేము వాళ్ళు కొట్టామో అనేది మీకు అర్థమవుతుంది. అంతేగాని మీరు ఏడో కూర్చొని మీ సిబ్బందిని పంపించి మీరు దగ్గరుండి, ఎస్ఐ గారి దగ్గరుండి మా గురిసెలు తోయించేసి మమ్మల్ని భయప్రాంతకు గురి చేసి మా తలకాయలు పగలగొట్టి మా ఒళ్ళంతా కోసేసి మేము స్పృత్రానికి పోతే మా కేసులు తీసుకోకుండా మీరు హాస్పిటల్కి పోండి, హాస్పిటల్కి పోతే మేము మీకు ఇక్కడికి వస్తుంది కేసు, మా అవుట్ పోలీసులు ఉండరు అని చెప్పి అన్నారు. మేము ఆడికి మమ్మల్ని ఆడికి పంపించి 2:30 గంటలకు పోయాం. మేము 2:30 గంటల వరకు మా దగ్గరికి ఏ అవుట్ పోలీసు వాళ్ళు ఎవరు రాలేదు. కానీ మాకన్నా ముందు వాళ్ళే వాళ్ళ కేసు తీసుకొని మా మీద లేనిపోని కేసు కడతారు. మీరు మేము రౌడీలు, మేము గుండాలి, ప్రతి ఒక్క రికార్డు మా దగ్గర ఉందండి, ప్రతి ఒక్క రికార్డు. హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు ఆర్డర్ను కూడా ఈరోజు ఉన్న స్థాయి అధికారిగా ఉండి మీరు ఉల్లంఘించి మీరు ఈ విధంగా చేశారు. మాకు దొరగారు, జిల్లా కలెక్టర్ గారు మాకు తగు న్యాయం చేయాలి. గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పుకున్నాం మేము, సార్ మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలంటే ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని రక్షణ కల్పించారు, మేము అక్కడ ఉన్నాం. కానీ మాకు ఏ రోజైనా ప్రాణహాని ఉంది సార్, మాకు రక్షణ కల్పించండి, మాకు పట్టాలు ఇప్పించండి, మాకు విధంగా చేయండి సార్ అని చెప్పారంటే ఇస్తామయ్యా, మీ జోలికి వస్తే మా దగ్గర కానీ అని చెప్పారు కలెక్టర్ గారు. కానీ ఇంతవరకు మాకు న్యాయం దగ్గర నిన్నటి దినమున మమ్మల్ని కొట్టి మమ్మల్ని తరివేసి ఈరోజు జేసీ బీతిని పెట్టుకొని వాళ్ళు మా ఇళ్ళన్నీ సదును చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడికి పోవాలి? మేము పోయేదానికి మాకు ఎక్కడ ఆస్కారం లేదు. అందుకని మా కలెక్టర్ గారైనటువంటి జిల్లా కలెక్టర్ గారి వచ్చి మేము కూర్చొని ఉంటాం. చూడండి, మా యొక్క మహిళల్ని విశిక్షణారహితంగా కిరాయి రౌడీలు తీసుకొచ్చి, తాగుబోతులు తీసుకొచ్చి ఈ విధంగా కొట్టారు. చూడండి చూడండి, నా తల చూడండి, నా ఈపీ చూడండి. కొట్టండిరా నా కొడుకుని, చంపేయండిరా, ఈడేరా మనకు అడ్డమేడ అని చెప్పి నా మీద గడ్డపారెత్తుకొని నన్ను పొడవపోయారు. కడింపాటి సుబ్బారావు, వేలుధర్మేసినటువంటి రజక కులానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసులరెడ్డి కొడుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వీళ్ళు. కానీ కొంతమంది దళిత నాయకులు ఇది మీకు తగదయ్యా అని అంటున్నారు. మా రికార్డు ఉంది, రికార్డు ప్రకారం పబ్లిక్ కోర్టుకి రండి, మీరు పబ్లిక్ కోర్టులో కూర్చున్నాం తెలుసుకుందాం. అంతేగాని అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని మా యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టుగా చేస్తే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కానీ ఇంకొకటి, కర్ణాల వంశీ కృష్ణ అనే అతను ఒక బీసీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఒక బీసీ, మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారు మీ దగ్గరకు పోయి మాట్లాడమన్నారు. మీరు ఎమ్మెల్యే దగ్గరికి రండి, మీతో కూర్చొని మాట్లాడతాడు. మీకేం కావాలి, మీకు ఎంత కావాలి, మీరు తీసుకొని మీరు పక్కకు పోండి, మరొక సంగతి మేము చూసుకుంటాం అని కర్ణాల వంశీకృష్ణ చెప్పారా లేదా? కాణిపాకం వినాయకుడు దేవుడు దేవాలయం కాడ ప్రమాణికం చేస్తాం. ఏ మసీదు కాడైనా, ఏ చర్చి కాడైనా, ఏ హిందూ దేవాలయం కాడ ప్రమాణికం చేద్దాం. రమ్మనండి, ఇదే మాట చెప్పాడే లేదో చూద్దాం. ఇది ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే
చేసినటువంటి ఇది ఇంకా వేరే కాదు రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క బ్రదర్ గిరిజరెడ్డి గారు వాళ్ళ యొక్క ప్రోత్బలంతోనే ఈ విధంగా జరిగింది లేకపోతే జరగదు చట్టపరంగా పబ్లిక్ కోర్టులకు వచ్చేప్పుడైతే రండి కూర్చున్నాం తెలుసుకుందాం మీదే గవర్నమెంట్దే గవర్నమెంట్ దాంట్లో మేము ఉన్నామా తెలుసుకుందాం రండి గత 28 సంవత్సరాల నుంచి అక్కడ జీవనం సాగిస్తున్నాను అక్క గోపాల నగర్ లో ఒక 5 సంవత్సరాల నుంచి అది ప్రభుత్వ స్థలం అని చెప్పి పేదవాళ్ళందరం కూలి పని చేసుకునే వాళ్ళం బాడుగులు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక అక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాము మేము అక్కడ గుడిసెలు వేసుకున్నది ప్రభుత్వం వారికి పోలీసు వారికి అందరికి తెలిసిన విషయమే అది నిన్నటికి నిన్నే మేము గుడిసెలు వేయలేదు మేము కోర్టుని ఆశ్రయించడం కోర్టు నుంచి లెటర్ తెచ్చుకొని ఉన్నాం ఆర్డీఓ గారి కాడికి వెళ్ళి ఉన్నాం కరెంటు వాళ్ళ కాడికి వెళ్ళి ఉన్నాం కలెక్టర్ గారిని కలిసి ఉన్నాం అందరికి అర్జీలు ఇచ్చి ఉన్నాం వాళ్ళు మేము అర్జీలు ఇచ్చినట్టుగా మాకాడ రసీదులు ఉన్నాయి అది ప్రభుత్వ స్థలమే మీరు అక్కడే ఉండండి మిమ్మల్ని ఎవరు ఏం చేయలేని కలెక్టర్ గారు కూడా గట్టిగా ఆమె ఇచ్చున్నారు మాకు నిన్నటికి నిన్న ఒక 150 మంది వచ్చి మేము వీళ్ళందరూ కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ పాటుకోళ్ళు నిద్రలేసి పనులకు వెళ్ళారు ఎవరు లేని సమయంలో వాళ్ళు ఒక్కసారిగా లారీ నిండా జనం దిగి ఒక 10 మంది 15 మంది లేడీస్ ఉంటే వాళ్ళు ఇళ్ళ వంట చేసుకుంటుంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చి గుడిసెలని దోసి వాళ్ళ మీద దాడి చేసి ఈ కృష్ణయ్య ఆశిక్ అనే అబ్బాయి మాకు వీళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ అబ్బాయి కాడికి పోయి చెప్తే అయ్యా మేము ఎట్ట చేసుకోవాలో మా గుడిసెలు ఎట్ట నిలబడాలంటే ఆ అబ్బాయి ఏదో చదువుకున్నాడు కాబట్టి వీళ్ళందరికీ సాయం చేస్తుంటే మరే ముందు ఆశిక్ గారిని వేసేయండిరా వాడు వేసేస్తే ఈ గుడిసెలన్నీ ఖాళీ అయిపోతాయి అని చెప్పి ఒక్కసారిగా 20 మంది వచ్చి ఆశిక్ మీద పడిపోయేలకే అతని కింద పడిపోయాడు ఆ అబ్బాయి ఇంకా అందరూ వరే వాడు మెడబట్టుకొని రా కోసేయండి రా వాడిని నెలకి మాకందరూ భయం వేసి మేమందరిని ఆశిక్ని అడ్డుకునే సమయంలో అతనికి తెగే దెబ్బలని మాకు తెగినాయ్యా ఇవన్నీ ప్రభుత్వ వారికి తెలిసినా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ పేదవాళ్ళకైతే ఒక్కరికి కూడా సపోర్ట్ చేయటం లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ వాళ్ళే మద్దతు పలుకుతున్నారు కానీ పేదవాళ్ళకైతే మటుకు ఒక్కసారిగా ఎవరన్నా అక్కడికి వచ్చి అసలు మీ సమస్య ఏంది మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారో అసలు ఆడ ఏమి జరుగుతుందని ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని విమర్శించిన వాళ్ళే లేరు అక్కడ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ పోలీసు వారు కానీ మేము ఏది చెప్పుకున్నా కానీ సరే మేము మాట్లాడుతున్నాం మీరు పోండి అంటున్నారా కానీ వాళ్ళైతే ఎవరైతే వచ్చింది ఏంది వీళ్ళ సమస్య ఏంది వీళ్ళు ఎందుకు తిరుగుతుండ్రు అసలు వీళ్ళు ఆడుండ్రు వీళ్ళు ఏం చేస్తుండ్రు అని ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని విమర్శించింది లేదు మాకు న్యాయం చేసింది లేదు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏమో మా మీద దౌర్జన్యాలు చేస్తా గుండాయుధాలు చేస్తా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇప్పటికి 4 సార్లు వేసుకుంటే సంవత్సరానికి ఒక తడో 6 నెలలకు ఒక తడో కూలి పనులు చేసుకొని గొలుసులు కొదవ పెట్టుకొని కమ్మలు కొదవ పెట్టుకొని మేము గుడిసెలు వేసుకుంటుంటే ఈ ప్రకారం వాళ్ళు వచ్చి తోసేసేది ఆ కర్రలన్నీ లారీకి కేసుకోబోతున్నాం సార్ ఇదంతా ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం వారు మా ఎంత దయ ఉంచి మీ ప్రతి ఒక్కరికి మా పాదాభివందనం మమ్మల్ని తెలియజేస్తున్నాం మా కాడికి వచ్చి అసలు ఇవాళ సమస్య ఏందని అక్కడ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం కల్పించాలని మేము అందరం కోరుకుంటాం. యథాప్రకారం మామూలుగా గుడిసెల్లో వంట చేసుకొని ఇంట్లో ఉన్నామండి. ఒక 300-400 మంది వచ్చారు. వచ్చి అసలు ఏమో తెలియదు వచ్చి దబ్బా దబ్బా పాదేశారు. ఈ గుడిసెలన్నీ తీసేసుకొని వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండకూడదు అనేసి మా అత్తని పడేసేసి కొట్టి కత్తిలు ఏదేదో తీసుకుని వచ్చి పొడిచేసేసి మీ లీడర్ ఎవరు మీ లీడర్ను పొడిచేస్తాము అనేసి అబ్బాయి వచ్చిన అబ్బాయి కూడా అడ్డం పోయి అబ్బాయిని 50-60 మంది మీద పోయి కొట్టి తరిమేసేసారండి మమ్మల్ని ఉండకూడదు వెళ్ళిపోండి అనేసి ఇదో ఈ ప్రకారంగా కొట్టి తరిమేసేసారండి. మేము ఎక్కడికి పోయేది న్యాయానికి? డీసీపీ వాళ్ళు పోలీస్ వాళ్ళు న్యాయం చేయాలి కానీ వాళ్ళు మమ్మల్ని తరిమేసేస్తున్నారండి. పక్క నుండి మరి వస్తువులని ఎత్తుకొని పోయే ఇస్తున్నారు. ఏం చేయమంటారు మమ్మల్ని? కత్తి తీసుకొని మెడ కొయ్యడానికి వచ్చాడు. ఎట్లాగ నేను అడ్డం పోయాను కాబట్టి నా చేయికి తగిన ఒకవేళ మెడ తగి ఉంటే ఈరోజు మా పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు ఉన్నారండి? ఎవరు చూస్తారు? చిన్న చిన్న పిల్లకాయలను పెట్టుకొని ఉన్నానండి.